తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురంలో సచివాలయం నెంబర్ 2 లో ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశానుసారం తుని యువత ఏలూరు బాలు అధ్యక్షతన సేవామిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరి బాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ శాఖకు లేని గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ సిబ్బందికి అవార్డులు ఇచ్చి ఆయన మనసులో వారికి ఉన్న స్థానాన్ని మరియు వారిపై ఆయనకు ఉన్న ప్రేమను గ్రహించాలని ఆయన తెలిపారు। వాలంటీర్ అంటే ప్రజల సేవకులని అది ఉద్యోగం కాదని వారికి గౌరవ భృతిగా 5000 ఇస్తున్నారని త్వరలోనే వారికి జీతాలు పెరిగే అవకాశం ఉందన్నారు। కావున వాలంటీర్లందరూ ఎవరో మాటలు పట్టించుకొని రోడ్ల మీదకు రావొద్దని సీఎం జగన్ వారికి తప్పకుండా న్యాయం చేస్తారన్నారు। రంగాల మల్లేష్ గారికి ముందులి గారికి హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అన్నట్టు దాస్ గారికి మన 22వ వార్డు కౌన్సిలర్ అన్నట్టు కోల సీని గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు అంటే దుబ్బిరెడ్డి సత్యబాబు గారికి ఇతర స్టేజ్ మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా వాలంటీర్లకు అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు। భారతదేశంలో ఎవరు మంచి కార్యక్రమం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ సంక్షేమ పథకాల్లో ప్రజలకు చేరువుగా ప్రజల వద్దకు వెళ్ళేటట్టుగా ముఖ్య భూమిక పోషించినటువంటి వాలంటీర్లకి సేవారత్న సేవామిత్ర సేవాత్ర అనే కార్యక్రమాలు गौरव मुख्यमंत्री गार गौरव शासन सभ्यु दड़ी राजागर तरफ अलागे मुनपल चेयरमेंट वेलूर सुधाबाद तरफ गौरव मुख्यमंत्री गार प्रत्येक धन्यवाद वाली आवश्यक रेषन कार्ड आधार कार्डल यानी कोटा कार्डल यानी विविध कार्यक्रम मरी मुख्य को పరిస్థితుల ప్రజల యొక్క మందలను కొని మన గవర్నమెంట్ మంచి కేంద్ర ప్రతిష్టలు తేవాలి। ఈ సభాపతి మీ అందరూ కోరుకుంటున్నాను। మా పార్టీ ఇతర వార్డు కౌన్సిలర్లకు పట్టణ అధ్యక్షుడు గౌడ్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే మన కమిషనర్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సచివాలయ సిబ్బందికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఉగాది ఈరోజు వాలంటీర్లని రాష్ట్రంలో ఏ శాఖకు కూడా ఇవ్వనంత గౌరవం ఇచ్చి మీ వాలంటీర్స్ కే ప్రోత్సాహం గాని అవార్డులు గాని ఇచ్చిన మీకున్న స్థానాన్ని ముఖ్యమంత్రి గారి మనసులో ఏంటి అన్నది చూపించిన మన జగన్ మోహన్ రెడ్డి గారిని మీపై ఉన్న ప్రేమని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ వాలంటీర్స్ అందరికీ నేను చెప్తూ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారో వాలంటీర్ అంటే సేవ చేయడం ఉద్యోగం కాదు మీరు సేవ చేయనే వచ్చినవారు సో మీకు గౌరవపూర్తిగా ఎంతో ఒక 5000 ఎంతో ఇస్తున్నారు ఎవరో ఏదో చెప్తారు మనకి ఇది కావాలి అది కావాలని కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంపల్సరీ మీకు న్యాయం చేస్తారన్న నమ్మకం నా మనసులో ఉన్నది కంపల్సరీగా మీకు శాలరీ కూడా పెరుగుతుందన్న ఆశాభావం కూడా నేను వ్యక్తం చేస్తాను కానీ ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి రోడ్ల మీదకి రావడం ఏం చేస్తే మీరు వాలంటీర్ అంటే సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మీరు నియామకంలోనే మీరు సంతకం పెట్టినప్పుడు అవన్నీ ఉంటాయి మీ గ్యారంటీ ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారు అలాగే ఇక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా నాయకులు కానీ మిమ్మల్ని మాతో సమానంగానే చూస్తాం తప్ప మిమ్మల్ని ఎక్కడే కూడా తక్కువ తీసి కానీ చూడటం బాగుంటే కూడా చూడమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏవైతే వచ్చినాయో ఈ సేవా వజ్రాలు సేవా ముద్రాలు ఇవన్నీ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మీ సచివాలయంలో కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు తీసుకొని ఈసారి తుని పట్టణానికి అయితే ఒక వజ్ర కూడా రాలేదు మనకి అన్నీ కూడా తుని మండలానికి అయితే 4 వచ్చినాయి కోటనందర మండలానికి అయితే 1 వచ్చింది మన టౌన్కి 1 కూడా రాలేదు ఈసారి మనం రివర్స్లో ఆ 4 కూడా మన తుని పట్టణానికి తెచ్చుకున్న మీరు అందరూ కష్టించి పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటే సెలవు।